दिवंगत मेकपाटि गौतम रेड्डी संस्मरण सभा आत्मकूर मुनिसिपल कार्यालयंलो जरिगिंदि। कार्यालय कमिश्नर రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఉద్యోగులు కౌన్సిలర్లు పంచుకున్నారు। గౌతమ్ రెడ్డికి ఘన నివాళి అర్పించారు। कौन अंदर चार चूसर
आये स्पीच इस्ता रहे हो अपने उदयन में इस्ता रहे हो अंदर विदुर चुस्तो ना अटवंटी ये दिन देखो ना अकस्मात का आये ना अकस्मात का मरण वात करने तरवात मन राष्ट्र है तुली पड़े वार यक्का उन्ता आरोग्य ला बागा उन्हाते ये नीला चरण ने प्रतिवक्कर बाद पटारो ఇది నిజమా అబద్ధమైతే బాగుంటుంది ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంది ప్రతి ఒక్కరి ప్రేమ అభిమానాలకు చూడకుండా ఎటువంటి కర్మశం లేని అందరి అభిమానాన్ని సంపాదించుకుని ఉండటం చాలా తక్కువ ఎటువంటి వివాదాలు లేనటువంటి అందరినీ సమభావంతో చూసి లేడీస్ పట్ల చాలా గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వడంలో ఆయన తర్వాత ఎవరైనా స్వభావంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక పేదవాడైన సర్దార్ గారికి వెంచర్ మెన్ పదవిచ్చి మైనార్టీ మీద ఉన్న అభిమానం చాటారు. అలాగే ఏ రోజైనా 10 సంవత్సరాల ముందుగా మా వార్డుకి సార్ వచ్చినప్పుడు మా అబ్బాయి గౌతమ్ అంకుల్ అని పిలిచిన వెంటనే అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆయన ఎప్పుడు వెళ్ళినా అబ్బాయి బాగున్నాడా అని అడిగేవారు. మా ఇంటికి వచ్చి మా అబ్బాయితో అనేవారు మా ఆయన సహీర్ గౌతమ్ అన్న అడిగారు మీకు అని. అది విన్నప్పుడు ఎంతో నాకు చాలా సంతోషించేది. ఇంత మంచి మనిషి ఒక మంత్రి అయి కూడా ఇంత చిన్న పిల్లవాడ కూడా అడుగుతారా, ఇంత మంచి వ్యక్తులు ఉన్నారా అని నేను కౌన్సిలర్ అయినాక నేను తెలుసుకున్నాను. ఇదే సభలో నాకెంతో పొగుడుతా చెప్పిన విషయం కూడా నేను ఎన్నో నేను మనసులో అనుకొని నేను చాలా బాధపడ్డాను. గౌతమ్ రెడ్డి గారు అంతలేదని బాధ చెప్పుకోండి. ఆయనతో ఉన్న అనుబంధం నాకు ఈరోజు ఇక్కడ నేను కౌన్సిలర్గా ఉన్నాను ఆయన గురించి మాట్లాడే స్థానం నాకు ఉంది అని అంటే అది ఆయన వచ్చినటువంటిదే. ఈరోజు ఇప్పటి నుంచి కాదు 2012 నాటి నుంచి ఆయనతో మాకు ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఈ సమయం వస్తుందని నేను అనుకోలేదు. ఈరోజు ఆయన లేరన్న బాధ మనసుని బాధిస్తుంది. అన్నగా తల్లి అని ఆపేదతో పలకరిస్తున్నటువంటి అన్న మా మధ్య లేనందుకు బాధపడుతున్నాను. అయితే ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపించేటటువంటి మన మినిస్టర్ గారైనటువంటి గౌతమ్ రెడ్డి అన్న అన్నా అంటూ పలకరిస్తే ఆపేద ఎంతో తృప్తినిస్తుంది. 2014 ఎలక్షన్లో నాకు టికెట్ ఇచ్చి బీఫార్మ్ ఇచ్చి నన్ను నా గెలుపుకు సహాయం చేసినటువంటి వ్యక్తి అన్న. 2019 నాకు రెండోసారి కౌన్సిలర్గా టికెట్ ఇచ్చి నా విజయాన్ని పాల్పడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి అన్న గారు ఆయన మా మధ్య లేరున్న బాధని తలుచుకుంటే ఎంతో బాధగా ఉంది. తప్పించి చేయలేని పనులు అలానే అటువంటి వ్యక్తిని మనం కోరుతున్నాం కాబట్టి మనకి ఆయన ప్రత్యక్షం గుర్తుంటాడో మనందరికీ తెలుసు. ఆయనకి ఘన నివాళిగా నెల్లూరు పాలన సెంటర్లో ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా మొదటి ప్రతిపాదన. దానికి విగ్రహానికి అయ్యే ఖర్చు తప్పకుండా మన ఆత్మకు నియోజకవర్గ నాయకులందరితో ఖచ్చితంగా ముందుకు వచ్చి ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రెండవ విషయం ఆత్మకూరు పట్టణంలో ఉన్న స్మార్ట్ సిటీ లాంటి లేఅవుట్లని నామకరణం కూడా MGR పేరు మీద మున్సిపల్ సిబ్బంది సహకారంతో మార్చి ఆయనకి పర్మనెంట్గా MGR లేఅవుట్
అంతే కాకుండా నా సొంతగా నాకు ప్రత్యేకించి చాలా పర్సనల్గా ఎన్నో విషయాల్లో నన్ను ముందుండి మంచి చెప్తూ నేర్పిస్తూ నన్ను నడిపించాడు. నేను చాలా పర్సనల్ లాస్ ఉన్నాయని మా మంత్రి గారు చెప్తాం కావున తన జ్ఞాపకార్థం ప్రతి నెల మా అన్నం ట్రస్ట్ ద్వారా మంత్రి గారి పేరు మీద ఉచిత హెల్త్ క్యాంప్స్ నెలకొని చేయాలని సంకల్పించి ఆయన పేరు నేనున్నంత వరకు తెలుసుకునే విధంగా ప్రతి నెల ఎన్జిఆర్ ఫ్రీ ఉచిత హెల్త్ క్యాంప్స్ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కౌన్సిల్ సిబ్బందికి అధ్యక్షులకి మరియు మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను గౌతమ్ అన్న ఆశీస్సులతో మున్సిపాలిటీలోనే భారీ మెజార్టీతో గెలిపించే దిశగా నన్ను నడిపించాడంటే గౌతమ్ అన్న నాకు ఎంత స్ఫూర్తి ఇచ్చాడో, గౌతమ్ అన్న నాకు ఎంత మనోధైర్యాన్ని ఇచ్చాడో, గౌతమ్ అన్న నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడో అది మాటల్లో నేను చెప్పలేంది. 2019 నుంచి 2020 లోపే మ్యాక్సిమం నా వార్డులో 1 కోటి రూపాయలు వర్క్లు అన్న శాంక్షన్ చేశారు. ఎందుకంటే ఒక్కడమే అక్కడ నువ్వు నిలబడాలి, ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు అని. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయాం. ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు పలకరించే ఆ నవ్వులో కర్మశం లేని నవ్వు మనకి ఎప్పటికీ జీవితంలో రాదు. అలాంటి రాజకీయ నాయకుల్ని మీరు ఎప్పుడు మనం చూడలేము కూడా. ఎందుకంటే చాలామంది అందరికీ వయసు తెలుసు, ఎంతోమంది రాజకీయ నాయకులు చూసుంటాం. అన్న పేరు పెట్టి పలకరించేదానికన్నా హీరో అనో ఏమయ్యా బాగుంటా